హలో అండి ఈరోజు నేను మా ఇరవై ఐదో పెళ్లి రోజు సందర్భంగా తీసిన వీడియో అండి పార్ట్ వన్ అయితే మొన్న పెట్టాను ఇది పార్ట్ టూ పిల్లలు మాకు తెలియకుండానే ఈ డెకరేషన్ కానీ కేక్ కానీ అన్నీ అరేంజ్ చేశారు మేము వద్దనుకున్నామండి వాళ్ళే మాకు తెలియకుండా అన్నీ రెడీ చేసేసి వీడియోకి అయితే మేము రెడీ అయ్యాము అలాగే కేక్ కట్ చేస్తున్నాము ఇంకా మా మ్యారేజ్ వచ్చి నైన్టీన్ నైంటీ ఎయిట్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ అయ్యిందండి మొన్న ఏప్రిల్ ట్వంటీ ఎయిట్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం వీడియో పెట్టడం అయితే లేట్ అయ్యింది అలాగే మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను ఇంకా అలాగే మాకు ఒక పాప అండి తను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చింది అలాగే మీకు గుడ్ న్యూస్ అండి తను ఫోర్ సెవెంటీకి ఫోర్ థర్టీ సిక్స్ మార్క్స్ అయితే వచ్చినాయి మేము మ్యారేజ్ అయిన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ దాకా గుంటూరులోనే ఉన్నామండి ఈ ఇయర్ అయితే మేము ఏలూరుకి షిఫ్ట్ అయ్యాము అలాగే మాకు ఒక పాప అండి ఇంకా నాన్నగారు అమ్మ వచ్చి ఇక్కడ పక్కనే దెందులూరులో ఉంటారు వాళ్ళు రిటైర్ అయ్యండి నాన్నగారు బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ అయ్యారు అమ్మ కొంచెం రాజకీయంగా తిరుగుతారు తను వార్డ్ మెంబర్ నుంచి తర్వాత ప్రెసిడెంట్గా చేసింది అలాగే కొన్ని కొన్ని పోస్టులు అయితే అలాగే పెరుగుతూ అమ్మ ఇప్పుడు ప్రస్తుతానికైతే విజయవాడ మల్లేశ్వర స్వామి టెంపుల్కి బోర్డు మెంబర్గా చేస్తున్నారు నేను ఇంటికి పెద్దమ్మాయినండి తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు ఉన్నారు తిను మా చెల్లండి బ్యాడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యారండి వాళ్ళకి కూడా ఒక బాబు పాప ఇంకా తమ్ముడు అయితే రాలేదండి మా మరదలు ఒక పాప ఉన్నారు అలాగే అనుకోకుండా మా మామయ్య గారు అబ్బాయి వాళ్ళ కాళ్ళు పిల్లలు వచ్చారండి ఇంకా అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ ఫంక్షన్ అనేది మేము సింపుల్గా చేసుకున్నాము ఇంక ఇక్కడ మా బుడ్డది కనిపిస్తుంది కదా తమ్ముడు వాళ్ళ పాప సందడంతా దానిదే అండి ఇంకా వీళ్ళిద్దరూ మాకు బట్టలు అయితే పెట్టారు ఇంకా మా బావగారాలు తెచ్చినవి మేము గిఫ్ట్ అయితే ఓపెన్ చేసాము రాధాకృష్ణులది పాలరాతి విగ్రహం తెచ్చారండి చాలా బాగుంది అలాగే మా అమ్మాయి ఇంటర్ మంచి మార్కులు వచ్చిన సందర్భంగా చిన్నది వెంకటేశ్వర స్వామిది గిఫ్ట్గా ఇచ్చారు ఇంకా కొంచెం పిల్లలు వీడియో తీయడం వల్ల కొంచెం అటు ఇటుగా తిప్పి తీసారండి ఏమనుకోవద్దు అలాగే కొంతమంది హోమ్ టూ చేయమని అడుగుతున్నారండి నేను కొన్ని రోజులు అయిన తర్వాత తప్పకుండా చేస్తాను అలాగే మనం పెళ్ళి అనేది ఏంటంటే అలాగే పెళ్ళి అనేది ప్రతి ఆడపిల్ల జీవితంలో ఒక మలుపు అండి మనం ఇక్కడి నుంచి ఒక విధంగా ఉంటాము పెళ్ళి అయిన తర్వాత ఒక విధంగా ఉంటాము ఆ కుటుంబంలో కలిసిపోయి అన్నీ అడ్జస్ట్ అవుతూ మనం మనల్ని మనమే మార్చుకుంటూ ఉంటాము అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఒకళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఒకళ్ళు తగ్గుతూ ఉంటే కూడా ఆ రిలేషన్ అనేది కొంచెం బలపడుతుంది పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ అన్నీ కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయాలి అప్పుడే చాలా హ్యాపీగా ఉండగలుగుతాము ఇవన్నీ మీకు కూడా తెలిసే ఉంటాయి కాకపోతే నేను ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సందర్భంగా మీకు చెప్తున్నాను అలాగే కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నానండి అలాగే నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి మీకు నచ్చితే షేర్ కూడా చేయండి